మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఒక కొత్త హీరోయిన్ వల్ల టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్స్ అందరూ వాళ్ళ అవకాశాల్ని కోల్పోతున్నారంట తన వల్ల ఇంతకీ ఎవరా కొత్త హీరోయిన్ ఆ టాప్ హీరోయిన్స్ ఎవరు ఒకసారి ఒక లుక్ అయ్యింది ఇప్పుడు లేటెస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పెట్టిన దాటికి ఎంతో మంది స్టార్ హీరోయిన్లు డిమాండ్ పూర్తిగా కోల్పోయి అవకాశాల కోసం బిక్కుమోహం వేసుకున్నారు అలా శ్రీలీలా దెబ్బకి షెడ్కు వెళ్లిన హీరోయిన్స్ లిస్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా పూజా హెగ్డే గురించి మనం మాట్లాడుకుంటే నిన్న మొన్నటి వరకు స్టార్ హీరోలందరికీ ఆమె హీరోయిన్గా అవసరమయ్యేది కానీ ఇప్పుడు పాపం ఆమె చేతిలో త్రివిక్రమ్ మహేష్ సినిమా తప్ప మరొకటి లేదు రీసెంట్గా ఆమెకి వరుసగా ఫ్లాప్స్ రావడం అదే సమయంలో శ్రీలీల ఇండస్ట్రీలోకి దూసుకుపోవడంతో పాపం పూజా హెగ్డే డిమాండ్ బాగా పడిపోయింది విచిత్రం ఏంటంటే రీసెంట్గానే ఆమె పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించబోతుంది అనే న్యూస్ వచ్చింది ఆమెని మూవీ టీం సంప్రదించింది కూడా కానీ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువ డిమాండ్ చేయడంతో శ్రీలీలని తీసుకున్నారు అలా శ్రీలీల కారణంగా ఒక అవకాశాన్ని కోల్పోయింది పూజా హెగ్డే ఇక మొన్నటి వరకు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నేషనల్ క్రష్ రష్మిక అవకాశాలను కూడా శ్రీలీల గండి కొట్టేసింది ప్రస్తుతం ఆమె చేతిలో పుష్ప ది రూల్ అనే సినిమా మినహా మరొకటి లేదు స్టార్ డైరెక్టర్స్ మరియు స్టార్ హీరోలు కూడా ఆమె కంటే శ్రీలీలానే బెటర్ చాయిస్గా అనుకుంటున్నారు ఇక ఉప్పెన లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మరో హీరోయిన్ కృతి శెట్టి ఆ సినిమా తర్వాత ఈమె చేసిన శ్యామ్ సింగ రాయ్ మరియు బంగారాజు వంటి సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి కానీ ఆ తర్వాత చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యాయి దీంతో దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమె వైపు చూడటం మానేసి శ్రీలీలా కోసమే ఎదురు చూస్తున్నారు అలా స్త్రీలీల వల్ల ఇంతమంది స్టార్ హీరోయిన్స్ కెరీర్ క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది ప్రస్తుతం శ్రీలీలా చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ బాలకృష్ణతో అనిల్ రావిపూడి సినిమా నితిన్తో ఒక సినిమా రామ్ బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా పంజా వైష్ణవ్ తేజ్తో ఒక సినిమా నవీన్ పోలిశెట్టితో మరో సినిమా ఇలా వరుసగా ఏడు సినిమాలకు సంతకం చేసింది రాబోయే రోజుల్లో ఈమె మానియా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించుకోండి